ఇక నిన్న మా తమ్ముడు చాలా రంజు మీద ఉండేవాళ్ళ. ఇక ఇంటికి పోయినాక నిమ్మలంగా కూసోబెట్టి మంచి చెడు చెప్పిన. మరి వీడు ఇంట్లోనే ఉన్నాడా ఎడికైనా పోయిండా? ఓ పారి అరుచుకుందాం పారి. ఆగో, ఎవరో బండి రోడ్డు మీద కాకుండా రోడ్ ఎమ్మడి తోవలు నడుపుతున్నాడేంది? ఎవరబ్బా? మన్ని కాగా మోదలేదా లేకపోతే నేను కాగా మాత్రమేనా? ఏ విధంగా బామ్మో, మీరు మా సూరి వాడే కదా, ఏం రావ ముట్టిందిరా వారి, ఇంకట్లా ఊగుకుంటూ వస్తున్నావు? ఒక్క నిమిషం. హలో, ఎన్న ఇట్లా మాట్లాడుతుందా? ఇవాళబ్బా, హలో ఎవరో లోపలికి బయట రాదు, లోపలికి బయట రాదు. అరే తమ్మి, మాట్లాడేది ఇంజన్ కాదురా మీ అక్క, జర మోకం ఇటు దిక్కు పెడితే సమజ్ అవుతుంది నీకు. అక్క అక్క, ఈరోజు తొందరగా వార్తలు అని చెప్పినావా? అప్పుడే ఇంటికి వచ్చేసావా? వస్తే వచ్చావు కానీ చెప్పు. నేను రోడ్డు మీదకి వచ్చిన కాదు తమ్మి, నువ్వెక్కడ ఉన్నావో తెలుసా? ముందు ఏందే ఊగుడు అక్క, బ్రేక్ డాన్స్ చేస్తానా? మంచిగా ఉన్నారా బ్రేక్ డాన్స్? మంచిగా వేస్తున్నావు కానీ నేను అడిగి వచ్చింది అనుకో, నీ ఈపు బొక్కలు సాఫ్ చేస్తా. తాగుబోతాడు చూడు ఎట్లున్నాడో వీని ముఖం చూడు. భూమి మంచిగానే తిరుగుతున్నది తమ్మి, నువ్వే ఉన్న దగ్గర గుండ్రంగా తిరుగుతున్నావు, బాగా దాగి. ఏం రోగం పుట్టిందిరా పోడా? నిన్ను నేను చెప్పిన పనేంది, నువ్వు చేసే పనేంది? ఏడ తాగినవరా, తాగుపోతాడా? మీ తాగుబోతు ముఖం లమాన్ను అమ్మ కూడా పెద్ద ప్రమాణంగా చెప్తా, మా సోపతి అంది లవ్ పెరిగి రమ్మన్నాడు అక్కడు పాటిస్తామమ్మ నేను నీకు అన్న సరే అని పోయా. పోతు ఆడు కూల్ డ్రింక్ ఇచ్చిండ అక్క, సరే అని కూల్ డ్రింక్ మొత్తం తాగిన, అదేం కలిపినో నా తెలుగు తక్కు తీరా మొత్తం తాగిన, డిచ్ అయినాక డిచ్ అయినాక అప్పుడు వెళ్తుంది అక్క ఆడు కూల్ డ్రింక్ అమ్మా అందు కల్పించిండీ. అబ్బా మా తమ్ముడే, ఎంత ముందుగా చెప్తున్నావురా, ఆయన వాడేవాడ్రా, గట్లా పోరాజులు వేస్తే మందు తాగుతారా, వాడు తాగింది కాక మళ్ళీ నీకు కూడా పోయిస్తుండే. ఇంకా అమ్మ బాబాయ్ చిటికలే అమ్మ బాబాయ్ చిటికలే అగే మా ఇంటికి
రోడ్డు మీద బండి సక్క నిలబడతలేదు కానీ వీడు ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఇంటికి వస్తారంట. ముఖం చూడు ఎట్లుందో. నా బండి కూడా నా మా తింటలేదు. ఆక ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నను అడుగుదాం. నేను ఏడున్నా అలా ఇక్క పోలీసులు ఉన్నారా? మసా అయినట్టు తంసాప్ అన్నా ఇంతే తంసాప్ ఆయన బాగానే ఉన్నారు. ఇక పక్కన పోలీసులు ఉన్నారు. తంసాప్ మొత్తం నువ్వు గట్లా నువ్వు ఆగు అవుతా పోలీసు నువ్వు ఇవన్నీ కాదు కానీ నువ్వు దిగి చెప్తావు. పడకు బాగు పడకు మొత్తం పడకు పడకు అన్నా జారతాను. నేను మంచిగా ఉన్నా. పోలీసులు ఏం చేస్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉంటుంది, గజ్ చేస్తారు. అంటే తాగిన వాళ్ళని పట్టుకుంటారు అంతేగా. మేం తాగలే తంసాప్ అన్న. బాగా తాగున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ పోలీసులు జాడ ఎందుకు రా? నీకు చక్కగా ఇంటికి రాక అన్న. నువ్వు చిన్న పడుతున్నావు ఎందుకు? నేను ఉన్నా అన్న, నిన్ను పట్టుకుంటా పట్టుకో. అక్కే నీ తమ్ముడు తాగున్నాడే గాని తెలివి తక్కువడు కాదక్క. పక్క సందులో పోలీసు ఉన్నాయని తెలుసాక పోలీసులు నన్ను పట్టుకుంటే ఏముందాక గల పైపు నా నోట్లో పెట్టి షెక్ చేస్తానుకో. ఏమన్నా ఉన్నదా? తను డ్రంక్ అయితే కేసు పెట్టి లోపలేస్తాను. అందుకే ముందు దాకుని ముందకెళ్ళి నా సందులోకి వెళ్ళి ఇరుక్కుంటా ఇరుక్కుంటా వచ్చినాక. అబ్బో ఇక మా తమ్ముని చక్కదనం చూడుర్రి. అరే తమ్మి, తాగి బండి నడితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి లోపలేస్తారని నీకు తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నావురా? అట్లా ఎప్పుడు చేయద్దు తమ్మి. పుసుక్కున నీకో అవతలనికో టక్కర్ అయిందనుకో, ఏంది తమ్మి పరిస్థితి? సడి ఉండు, బండి మీద దింపుతా. ఎడ దింపాలా? దింపుతాడు. చూసినారుల్లా, మా తమ్ముని లెక్క బండ్లు నడిపి రోడ్ల మీదకి ఎక్కి పానాలు తీసుకోకుర్రి. ఇప్పుడు మన పట్నంలా ఈ తాగి బండ్లు నడుపుడు బాగా అలవాటు చేసుకున్నారు జనాలు. మొన్నకి మొన్న అయితే ఇక బెంగళూరులో అంట ఇవాళ బాగా తాగి కారు స్పీడ్గా నడుపుకుంటూ వచ్చి అన్యాయంగా ఒక భారత సైనికుడి ప్రాణాలు అయితే తీసిండు. జరిగిట్లా మందు తాగి బండ్లు నడపకుర్రి. గట్లనే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అవ్వయలకు మచ్చదేకుర్రి.